హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట చాకోలావా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనది ఇది ఇంట్లోనే తేలిగ్గా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను మీరు కొంచెం తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చాకో లావా ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ పెద్ద అక్కిసిస్ చాక్లెట్లు తీసుకున్నాను మీరు తీసుకునే కప్పును బట్టి చాక్లెట్లు తీసుకోండి రెండు టేబుల్ స్పూన్లు వేడి వేడి వాటర్ వేయండి వేడిగా ఉన్న వాటరే వేయండి ఇలా స్పూన్తో అంతా బాగా కలపండి చాక్లెట్లు చక్కగా కరిగిపోతాయి మీరు కిస్సేస్ చాక్లెట్లు తీసుకోవాలని లేదు ఇంకేవైనా మీకు అందుబాటులో ఉన్న చాక్లెట్లు తీసుకోండి ఇక్కడ నేను రెండు ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు చిన్న చిన్నవి తీసుకున్నాను ఇలా చేతితోటి బాగా నలపండి లేదంటే కనుక ఒక్కసారి ఇలా పూరి చేసుకునే కర్రతోటి తోటి అంటే కూడా మొత్తం స్మాష్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఏ కప్లో అయితే చాకోలు అవా చేసుకుందాం అనుకుంటున్నారో అందులో ఈ బిస్కెట్లు అంతా కూడా స్మాష్ చేసింది వేసేయండి ఇందులో కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేడి వేడి వాటర్ వేయండి ఇది కూడా స్పూన్తో ఒకసారి బాగా కలిపేస్తే మెత్తగా అయిపోతుంది మీరు ఇందులోకి ఫైవ్ స్టార్ కానీ డైరీ మిల్క్ కానీ ఏవైనా సరే కరిగిపోయే చాక్లెట్లు వేసేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా స్పూన్తో కలుపుకున్న తర్వాత పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని వేరే గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసి పక్కన ఉంచండి ముందుగానే కరిగించి ఉంచుకున్న చాక్లెట్లు పేస్ట్ అంతా కూడా ఈ కప్పులో మధ్యలో వేసేయండి పైన మనం తీసి ఉంచుకున్న బిస్కెట్లు మిశ్రమం అనేది పైన వేయండి పైన బిస్కెట్లు మిశ్రమం వేసే క్లిప్ మిస్ అయింది ఇలా అంతా రెడీ అయిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో ఏదైనా స్టాండ్ లాంటిది పెట్టి ఇసుక వేసి ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేయండి తర్వాత ఈ కప్ పెట్టేసి మూత పెట్టేయండి ఇరవై నిమిషాల తర్వాత మనకి చాక్లెట్ లావా అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా పొంగిందో చాక్లెట్ లావా అంతే ఎంతో టేస్టీగా చాక్లెట్ లావా రెడీ అయిపోయింది ఈ చాక్లెట్ లావా అనేది మాత్రం వేడి వేడిగానే తినాలి అప్పుడే మనకి మధ్యలో చాక్లెట్ అనేది లావా లాగా కనిపిస్తుంది మళ్ళీ చల్లారిపోతే కనిపించదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్